చేతి గుర్తుకే, చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈ భూపాలపల్లి గడ్డ మీదకి నాకు తెలిసి ఒక జాతీయ అధ్యక్షులు మొట్టమొదటిసారి గడ్డ మీద కాలు పెట్టినటువంటి నాయకుడు మన భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు. వారికి స్వాగతం, సుస్వాగతం. Who's translating? Who's translating? Translating. You're translating. Where is your mic? R.C. Khuntia ji, Uttam Reddy ji, Kodanam ji, Punala Lakshmaya ji, Rajendra Reddy ji, Raghunath Reddy ji, Raj Kumar ji, Hamare candidates, Ramanna Reddy ji, Sridhar Babu ji, Srimati Konda Surekha ji, Srimati Sitaka ji, V. Ravichandra ji, T. Kaushik Reddy ji, Vijay Ramanna Rao ji, P. Devaiya ji, party ke hamare sab karyakarta, coalition ke सब कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार. ఈరోజు విచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మా అందరి తరఫున అభ్యర్థులను పరిచయం చేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. కొచి దిన్ మే तेलंगाना का चुनाव है और इसके साथ मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़ और मिजोरम के चुनाव हैं. కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలు వస్తా ఉన్న తరుణంలో పక్కన ఉన్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. 5 साल पहले जब तेलंगाना बना तो आपने एक सपना देखा था, एक नया सुनहरा सपना देखा था. 5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మీరు ఒక కొత్త కలను కన్నారు. నీలు కొత్త ఆశయాలకి చిగురు వస్తుంది, మన జీవితాల్లో మలుపు వస్తుందని ఆశించినారు. నీలు నిధులు నియమకాలు కా సపనా దేఖా థా. మీరు నీళ్లు నియమకాలు అనే కలను కని చూస్తూ వచ్చినారు. इसका मतलब कि आपका पानी, आपका फंड और रोजगार आपके युवाओं को मिलना चाहिए. दिन की मन नीलू मन के उंडालनी, मन नियमकालु मन उद्योगालु मन के उंडालनी, ई विधंगा मनकु संबंधिंचिन उपाधि मन के लभ्यं कावालनी मन आ रोज आलोचन चेसिनाम. आदिवासी भाइयों और बहनों का जिला है तो शुरुआत में वहां से करना चाहता हूं. गिरिजन संबंधी जिला इकडे ने मदल पेटोता उन्नानु. जब यूपीए की सरकार थी पूरे हिंदुस्तान में हमने ट्राइबल बिल लागू किया था. यूपीए प्रभुत्वमलो मत्तम देशमलोने గిరిజన సంబంధించి ఒక రక్షణ చట్టం తీసుకొచ్చాం. దేశ కే ఆదివాసియో సే హమ్నే వాయిదా కియా థా కి జో ఆప్కా జల్ హై, ఆప్కా జంగల్ హై ఔర్ ఆప్కీ జమీన్ హై, ఉస్కా ఫాయిదా ఆప్కో దియా జాయేగా. దేశంలో ఉన్న అందరి గిరిజనులకు అభయం ఇచ్చాం. మీ గిరిజన ప్రాంత వాసులకు సంబంధించిన నీరు, అటవీ ప్రాంతం, మీ
సంబంధించిన భూమి మీ పరంగానే ఉండాలని ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. చారో తరఫ్ యహా జంగల్ హై మగర్ ఇన్కా ఫైదా ఆదివాసీ భాయ్యోకో నహీ మిల్తే హై. చుట్టూ నాలుగు దిక్కుల భూమి అటవీ భూమి ఉంది, కానీ దాని లభ్యత గిరిజనులకు దక్కుతలేదు. ఔర్ జో ఆప్కీ జమీన్ హై, ఆప్కా హక్ హై, వో ఆప్కో నహీ దియా జాతా హై. మీకు ఆ భూమి పైన ఉన్న హక్కును మీకు ఇవ్వడం లేదు. జబ్ హమ్ ఆదివాసీ బిల్ లాయే, హమారా లక్ష్య తా కి ఆప్కా జంగల్, ఆప్కే జంగల్ కా ఫాయిదా ఆప్కో మిలే, ఔర్ యే కామ్ స్టేట్ మే ఆప్కే చీఫ్ మినిస్టర్ నే నహీ కియా, ఉన్హోనే ఆదివాసీ బిల్ కో లాగూ నహీ కియా. యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బిల్లుని మీకు సంబంధించిన భూమి, మీకు సంబంధించిన నీరు, మీకు సంబంధించిన అటవీ ప్రాంతానికి సంబంధించి మీకే లభ్యత కావాలని ఆ రోజు చట్టం తీసుకొస్తే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దాన్ని మీకు అందనీయకుండా చేస్తా ఉన్నారు. దేశ్ మే నరేంద్ర మోదీజీనే ఆదివాసీ బిల్ కో కమ్జోర్ కియా, ఔర్ తెలంగాణా మే కేసీఆర్ జీనే ఆదివాసీ బిల్ కో ఖతమ్ కియా. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గిరిజనులకు సంబంధించిన హక్కులను కాలరాసినారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆపద్దర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మరి గిరిజనులకు సంబంధించిన హక్కును కాల రాస్తూ వస్తా ఉన్నారు. తో జేసే హీ తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీకి సర్కార్ బనేగీ, హమ్ ఆదివాసీ బిల్ కో పూరే కే పూరే తెలంగాణ మే లాగూ కరేంగే, ఔర్ ఆప్కీ జమీన్ కా జో హక్ హై, ఆప్కా జల్, ఆప్కా జంగల్, వో ఆప్కే హవాలే కరేంగే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ అటవీ హక్కుల చట్టాన్ని తిరిగి పూర్తి స్థాయిలో మరి ఇంప్లిమెంట్ చేస్తాము. మీకు సంబంధించిన భూమిని, మీకు సంబంధించిన నీరును మీకే లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నారు. మేనిఫెస్టో మే హమ్నే సాఫ్ లిఖ్ దియా హై కి ఆప్కీ ఆబాదీ కే ముతాబిక్ ఆప్కో రిజర్వేషన్ దియా జాయేగా. మేనిఫెస్టోలో రాయటం జరిగింది గిరిజనులకు సంబంధించిన జనాభా ప్రాతిపదిక మీద మీకు రిజర్వేషన్ కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాము. ఔర్ జో కేసీఆర్ జీనే పొదు భూమి కల్టివేషన్ రోకా హై, హమ్ ఆప్కో ఆప్కా పట్టా దిల్వాయేంగే. ఈరోజు ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములు దున్నుకోవద్దని ఆంక్షలు పెట్టిందో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోడు భూముల హక్కు పత్రాలు మీకు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. ఔర్ ఆఖరి బాత్ కేసీఆర్ జీనే ప్రదేశ్ కే ఆదివాసియో సే కహా థా కి వో ఏక్ ట్రైబల్ యూనివర్సిటీ దేంగే. మరొక విషయం, కేసీఆర్ గారు ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఉన్హోనే యే కామ్ నహీ కియా, ఆ పని చేయలేదు. హమ్నే అప్నే మేనిఫెస్టో మే సాఫ్ కహ దియా హై కి ఆదివాసియో కో ఆదివాసీ యూనివర్సిటీ దీ జాయేగీ. మేనిఫెస్టోలో పెట్టాం గిరిజన విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా స్థాపిస్తామని చెప్తా ఉన్నాం. యహా సింగరేణి కోల్ మైన్స్ భీ హై, ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. తెలంగాణకి లడాయి మే ఆప్ భీ షామిల్ హువే థే. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పెద్ద పెట్టిన మీ పాత్ర మీరు వహించడం జరిగింది మాకు తెలుసని చెప్తా ఉన్నాం. తెలంగాణ కో బనానే కే లియే ఆప్నే భీ అప్నా ఖూన్ ఔర్ పసీనా దియా. మీరు మీ శ్రమను, మీ సమయాన్ని వెచ్చించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి మీరు కూడా కారకులయ్యారని చెప్తా ఉన్నాం. మగర్ ఆప్కా భీ ధోకా కేసీఆర్ జీనే కియా. మిమ్మలను కూడా మభ్యపెట్టి మరి ఈరోజు సింగరేణి కార్మికులని మోసం చేశారు ఈ కేసీఆర్ గారు. ఉన్హోనే ఆప్కో రోజ్గార్ దేనే కా వాయిదా కియా. మే ఆప్సే పూచ్నా చాతా హూ క్యా యే వాయిదా సచ్చా థా యా ఝూటా. కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకి అనేక హామీలు ఇచ్చారు, హామీలను నిజమైనవా కావా
అసత్యపు మాటల మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఖోఖలే శబ్ద్ బోలే ఉన్నోనే వట్టి మాటలు చెప్పారు. హమ్నే మేనిఫెస్టో మే సింగరేణి కోల్ మైన్స్ కే లియే సాఫ్ దో తీన్ చీజే కహ ది హై. మేనిఫెస్టోలో క్లుప్తంగా సింగరేణి కాలనీ సింగరేణి కార్మికుల గురించి రెండు మూడు అంశాలని పెట్టడం జరిగింది. జో బి కాంట్రాక్ట్ పే ఆర్ టెంపరీ బేసిస్ పే కామ్ కర్తే హై ఉన్కా రెగ్యులరైజేషన్ కాంగ్రెస్ పార్టీ కరేగి. కాంట్రాక్ట్ పరంగా సింగరేణిలో పనిచేస్తా ఉన్న వారికి టెంపరీ కార్మికులుగా పనిచేస్తా ఉన్న సింగరేణిలో పనిచేస్తా ఉన్న వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. జిన్ లోగో నౌకరీ సే హటాయా గయా హై ఉన్కో హమ్ సింపతి సే ఎగ్జామిన్ కరేంగే. ఎవరినైతే కార్మికులను డిస్మిస్ చేశారో ఆ డిస్మిస్ కార్మికుల అంశంలో తప్పకుండా మానవత దృక్పథంతో ఆలోచన చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఓర్ హమారి పూరి కోషిష్ హోగి కి హమ్ ఆప్కే బచ్చో కో శిక్ష ఆప్కో ఘర్ ఓర్ మెడికల్ ఫెసిలిటీస్ దే. మా పూర్తి స్థాయి ప్రయత్నం మీ పిల్లలకి చదువు, మీ పిల్లలకి ఆరోగ్యం, మీ పిల్లలకు కావలసిన అన్ని అవసరాలను తీర్చడానికి మా ప్రయత్నం ఉంటుందని చెప్తా ఉన్నాం. ఓర్ సింగరేణి కోల్ మైన్స్ కే బారే మే మే ఆఖరి బాత్ బోల్నా చాతా హూ. ఎన్డీఏ కి సర్కార్ జహా భీ సర్కారీ కంపెనీ దేఖతీ హై వో ప్రైవటైజ్ కర్నే కి కోషిష్ కర్తే హై. ఆఖరి మాట సింగరేణి పరిశ్రమ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ పరిశ్రమను చూసినా గత 4-5 సంవత్సరాల నుంచి ఆ పరిశ్రమలను ప్రైవేటైజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. నరేంద్ర మోదీజీనే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సర్కారీ కంపెనీ సే రాఫాయల్ హవాయి జహాజ్ కా కాంట్రాక్ట్ చీన్ కర్ అనిల్ అంబానీ కో 30,000 కరోడ్ రూపాయ కా ఫాయిదా పొచాయా. నరేంద్ర మోడీ గారు హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ అనే భారతదేశం కంపెనీ నుంచి మరి రఫేల్ కంపెనీకి 30,000 కోట్లను ఆర్డర్ ఇచ్చి అవినీతికి ప్రారంభం కార్యక్రమం చేశానని చెప్తా ఉన్నాం. యూపీఏ సర్కార్ ఏచ్ఏఎల్ సర్కారీ కాంట్రాక్ట్ కో దునియా కా సబ్సే బడా కాంట్రాక్ట్ దేనా చాతీ థీ. యూపీఏ ప్రభుత్వం ఆనాడు ఈ కాంట్రాక్ట్ ని ఈ దేశంలోనే మొత్తం మన విశ్వంలోనే పెద్ద కాంట్రాక్ట్ హెచ్ఏఎల్ కియాలని ఆ రోజు ప్రతిపాదించింది. తో ఏక్ బాత్ మే సాఫ్ కేనా చాతా హూ ఆప్కి జో సింగరేణి కోల్ మైన్స్ హై ఇస్కా ప్రైవటైజేషన్ కాంగ్రెస్ పార్టీ నహీ హోనే దేగీ. ఇక్కడ ఉన్న సింగరేణి కంపెనీని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ కానీయదని గట్టిగా చెప్తా ఉన్నాము. అబ్ 5 సాల్ సే ఆప్కే చీఫ్ మినిస్టర్ కేసీఆర్ జీ హై. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఉన్కా కామ్ అలగ్ అలగ్ ప్రాజెక్ట్స్ కో రీడిజైన్ కర్నే కా హై. ఆయన పని వివిధ ప్రాజెక్టులని రీడిజైన్ పేరిట మరి వారి పనులన్నీ మొదలు పెట్టడం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కా ప్రణీత ప్రాజెక్ట్ 50,000 కరోడ్ రూపాయ కా థా. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రణీత చేవెళ్ల ప్రాజెక్ట్ ని 50,000 కోట్లతో ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. కేసీఆర్ జీనే ఉస్కా నామ్ బద్లా నయా నామ్ దియా కలేశ్వరం ప్రాజెక్ట్. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ పేరును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్ ని పేరు మార్చి రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారు. 50,000 కరోడ్ రూపాయకి ప్రాజెక్ట్ కు 90,000 కరోడ్ రూపాయగా కర్ దియా. 50,000 కోట్ల ప్రాజెక్ట్ ని 90,000 వరకు వ్యయాన్ని పెంచడం జరిగింది. సిర్ఫ్ నామ్ బదల్నే కే లియే కేవలం పేరు మార్పిడి కోసం 40,000 కోట్లను పెంచడం జరిగింది. ఆర్ ఉన్కే పరివార్ కో ఉన్కే కాంట్రాక్టర్ మిత్రో కో పూరాగా పూరా ఫాయిదా మిలా హజారో కరోడ్ రూపాయ ఉన్కి జేబ్ మే గయే. వారి కుటుంబానికి కాంట్రాక్టర్లకి పెంచిన 40,000 కోట్లు వారికే లాభమే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నారు. మిషన్ కాకతియా అండ్ మిషన్ భాగీరథ మే కేసీఆర్ జీనే ట్యాంక్స్ కో
पेंट करने का काम किया। मिशन भगीरथ मिशन काकतीय पनुला मरी पूर्ति स्थाई अवनीति जी पनुम जरगलेदान चुता हूं। जहां भी देखो तेलंगाना में आपके चीफ मिनिस्टर ने भ्रष्टाचार किया है। एक्ड़ चूचना राष्ट्र में मुख्यमंत्री गारी मुख्यमंत्री गारु अवनीति परंगा राष्ट्रा नड़ता। जब वो चीफ मिनिस्टर बने